వెంకటాద్రినిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 413వ నామం ఓం భక్త వశ్యాయ నమః. ఆది మధ్యాంతరహితుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఏ కర్మబంధనానికి లొంగనటువంటి వాడు, సమస్తమైనటువంటి చేతల్ని శాసించగలిగినటువంటి వాడు, భువనైకపతి భూతయోని అయినటువంటి పరాత్పరుణ్ణి జీవుడు పట్టుకోవటానికి ఏకైక మార్గం భక్తియే. కనుక ఈ నామం అన్ని నామాలకి సారభూతమైనటువంటిది అని భాగవతోత్తములు భావన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరి ముఖమందు నారాయణ నామం అలా నిరంతరం అది అలా మణిదీపంలా వెలుగొందుతూ ఉంటుందో, ఇక కష్టములు అనేటువంటి చీకట్లు భగవంతుడు వారి ముందుకి ఎందుకు తీసుకువస్తాడు? నారాయణేతి యస్యాస్తే వదనే నామమంగళం. నారాయణ అని ఓం నమో భగవతే నారాయణాయ అని చెప్పి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. ఇలా నారాయణేతి యస్యాస్తే వదనే నామమంగళం, నారాయణస్త్వమన్వేతి వత్సం గౌరివ వత్సల. అవుని ఎవరైనా కట్టి తీసుకెళ్తారు కానీ వెనకాల దూడను కట్టి తీసుకెళ్ళరు. ఎందుకంటే గోవు వెనకాల కోడి దూడ విడిచి ఉండలేదు. అలాగే నారాయణ అనేటువంటి నామం అనేటువంటి ధేనువుని తీసుకువెడుతూ ఉంటే మన వెంట నారాయణుడు వెన్నంటే వచ్చేస్తాడు. అందుకే అన్నమాచార్యులు వారు చెప్పారు, భక్తి కొలది వాడే పరమాత్ముడు. ఎలా దొరుకుతున్నాడు పరమాత్ముడు? జీవుడికి శక్తి ఉందా, యుక్తి ఉన్నదా? భక్తి ఉంటే చాలు, ఆ పరమాత్మ అలా ఆయన హృదయంలో అలా చెన్నొందుతూ ఉంటాడు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భూమి పరమాత్ముడు. తినేందుకు భుక్తి ఇస్తాడు, పరలోకంలో మనం పొందలేనటువంటి ముక్తి ఇస్తాడు భక్తి అనేటువంటిది నువ్వు కలిగి ఉంటే. పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు. అయ్యా నువ్వు తెలుసుకోవాలంటే మీకు ఒక రహస్యం చెప్తున్నాము అన్నారు అన్నమాచార్యులు వారు తిరుమల ఆలయ కవి. చంటి పిల్లవాడు ఉంటాడు, నెలల పిల్లవాడు, చేతులు జాపితే మా అమ్మ మా నాన్న అని చెప్పి గుర్తు పెట్టలేడు. ఇవేమీ కొంత వయసు వచ్చాక తెలుస్తుంది కానీ ఆ చంటి బిడ్డకి తెలియదు. ఎవరు చేతులు జాపితే వాళ్ళ చేతుల్లోకి వచ్చేస్తాడు. భక్తితో ఎవరు ప్రార్థిస్తే వాడు పుణ్యాత్ముడా లేకపోతే పాపాత్ముడా, వీడి యొక్క పూర్వ వృత్తాంతం ఏమిటి, ఇవన్నీ ఆలోచించడు. అలా భక్తికి బద్ధుడైపోయి ఉంటాడు ఆ పరమాత్మ. ఎలాంటి వాడైనా బట్ట బయటి ధనము పరమాత్ముడు. ఎక్కడన్నా రహస్యంగా లోపల ఆ యొక్క పెట్టెల్లో ఉంటే తీసుకోవటం ఆ యొక్క ధనాన్ని మనకు కష్టం అవుతుంది, కానీ ఆ యొక్క ఎదురుకుండా ఉంటే తీసుకోవటం ఎంత సులభమైపోతుంది. అంతేకాదు ఆయన్ని దర్శించాలన్నా కూడా మన హృదయంలో ఎటువంటి మాలిన్యం లేకపోతే చక్కగా ఏత ఆదర్శే తథాత్మని, అద్దంలో మన ముఖాన్ని మసిలేనప్పుడు ఎలా చూసేసుకోగలం అలా చూసుకోగలం. పట్ట పగటి వెలుగు పరమాత్ముడు. పట్ట పగటి వెలుగు ఎలా అయితే నీడ లేకుండా ఉంటుందో అలా ధ్యానంలో ఉంటే పరమాత్మ యొక్క దివ్యానుభూతి మనకు కలుగుతుంది. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు కలియుగంలో? ఎట్ట ఎదుటనే ఉన్నాడిదే పరమాత్ముడు. అదిగో వెంకటాచల సానువుల్లో ఆనంద నిలయంలో మనం వెళ్ళి నిలబడితే చాలా పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. పూర్వయుగాల్లో మరి అరణ్యాల్లో ఉన్నాడా, అయోధ్యలో ఉన్నాడా, లేకపోతే రావణ సంహారం చేస్తూ లంకలో ఉన్నాడా, ద్వాపరంలో మధురలో ఉన్నాడా, లేకపోతే ద్వారకలో ఉన్నాడా, లేకపోతే ఇంకెక్కడో వ్రజల్లో ఎక్కడో చెట్ల చాటం తిరుగుతున్నాడా తెలియదు. పచ్చి పాలలో నవెన్న పరమాత్ముడు. పచ్చి పాలలో వెన్న ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అలా ఈ ప్రకృతి అంతా ఆవరించి ఉంటాడు. కనుక వచ్చనవాసిన రూపు పరమాత్ముడు. ఆ స్వచ్ఛ ప్రకృతికి అనుబంధమైనటువంటి ఆ పరమాత్మ మనకి ఎంతగా లొంగిపోతాడంటే బొచ్చు చేతి వరగల్లు పరమాత్ముడు అన్నాడు. మనం చంటి పిల్లల చేతిలో ఆడుకునేటువంటి బొమ్మ వలె ఆయనను మనం ఉపచారాలతో ఆశ్రయిస్తున్నాం. లేకపోతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి మనం అంత పత్రి వేసి అన్ని పుష్పాలు వేసి అంత తులసి వేసి మనం ఓహో పూజ చేసేసాం, ఈరోజు చాలా ఎక్కువ పూజ చేశానండి, ఎక్కువ ద్రవ్యాలు సమర్పించామండి అంటున్నామే, నిజానికి మనం చేసేటువంటి ఉపచారాలు ఎంత. కనుక ఆయన ఇష్టంతో మన దగ్గరికి వస్తున్నాడు అనేటువంటిది మనం గుర్తెరగాలి. భక్తే ఇందుకు మాధ్యమంగా ఉన్నది అనేటువంటిది మనం గుర్తెరగాలి. ఇచ్చ కొలది వాడెపో ఈ పరమాత్ముడు. త
తను భక్తి ఉంది అని ఇష్టంతో మన దగ్గరికి వస్తున్నాడు. కనుక మనం ఆ ఇచ్ఛ అనేటువంటిది భగవంతునితో పెంచుకుంటే, ప్రేమ పెంచుకుంటే, ఆ పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి పెరిగితే ఆయన పలుకులలో అని తేట పరమాత్ముడు మన మాటలలో వెలుగొందేటువంటి సత్యం అయిపోతాడు స్వామి. ఫలించున్ ఇందరికీ పరమాత్ముడు, ఇందరికీ కూడా ఆయన చేపట్టు కొంచెమైపోతాడు. కాబట్టి బలిని శ్రీ వెంకటాద్రి పరమాత్ముడు, ఎలమి జీవుల ప్రాణమి పరమాత్ముడు. ఆయన చక్కగా సర్వసమర్థుడైనటువంటి పరమాత్మ, జీవులందరికీ ఆయన అందుబాటులో ఉన్నాడు. సమస్త పాపభంజకమైనటువంటి శ్రీ వెంకటాద్రిపై ఆయన వెలసిల్లుతూ ఉన్నాడు. అటువంటి దేవాదిదేవుణ్ణి, ఇంతటి భక్తి చేత పట్టుకోవటానికి సులభుడైనటువంటి వాణ్ణి మనం విడిచిపెట్టుకుంటే మన జన్మ మానవ జన్మే అవుతుందా? మిగతా జీవులకి మనకి ఉండేటువంటి తేడా ఏమిటో మనం గుర్తిరిగి పరమాత్ముడైనటువంటి హరిని మనం పట్టుకోవాలి. ఆ పట్టుకోవటానికి మనకు ఉపాధేయమైనటువంటిది భక్తి ఒక్కటే. కనుక భక్తే గరీయమైనటువంటిది అని చెప్పి చెప్పారు. ఇతరోపాయముల చేత భగవంతుణ్ణి పట్టుకోవటం అంత సులభం కాదు. యోగ మార్గం చేత కానీ, ధ్యాన మార్గం చేత కానీ, జ్ఞాన మార్గం చేత కానీ భగవంతుణ్ణి అందుకోవటం అనేటువంటిది చాలా కష్టం. కనుక భక్తి యోగమే మనకి చాలా సులభమైనటువంటిది. భక్తవశ్యుడైనటువంటి పరమాత్మని, భక్తి చేత సుసాధ్యుడయ్యేటువంటి స్వామిని మనకి ఎలా అరచేతిలో అరటి పండుని ఒలిచిపెట్టినట్లుగా వ్యాస భగవానుల వారు ఒక్క నామామృతంతో మనకి అనుగ్రహించేశారు. వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో స్వామి యొక్క జాడను మనం పట్టుకోవటానికి ఉపాధేయమైనటువంటి గొప్ప శక్తి ఏది అంటే, ఇదిగో ఓం భక్త వశ్యాయ నమః. అయ్యా, భక్తులకు వశుడై ఉంటాడు పరమాత్మ అనేటువంటి నామం. అటువంటి భక్తివశ్యుడు, భక్తవశ్యుడు అయినటువంటి వెంకటాచలపతిని మనం ఆశ్రయిద్దాం. నిత్య కళ్యాణ చక్రవర్తి యొక్క శ్రీ పాదారవింద సంసేవనా శక్తితో మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 414వ నామం ఓం భీమ పూజ్యాయ నమః. పరమ ఆశ్చర్యకరమైనటువంటి నామం. ఎందుకంటే కృష్ణుణ్ణి బాగా పూజించినటువంటి వాడు ధర్మరాజు, బాగా పూజించినటువంటి వాడు అర్జునుడు, సఖుడుగా కూడా ఆయన ఎక్కువగా ఆదరించినటువంటి వాడు, బంధుత్వం కలిగినటువంటి వాడు. కానీ నిజానికి పరబ్రహ్మముగా కృష్ణుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళల్లో తక్కువ వాడేమీ కాదు మన భీముడు. అందుకే భీముడు ఎవరి మాట విన్నా వినకపోయినా కృష్ణుని మాట వింటాడు. ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడే అని నమ్మినటువంటి వాడు ఆ యొక్క భీమసేనుడే. అందుకే ఆది నారాయణుండాయే ఒక్కడ, ఆయన ఒక్కడే ఉండేవాడు. అభూత్ ఏకో విష్ణు మహద్భూతం పృథక్ భూతాన్యనేకశ. ముందు శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. మరి ఆయన ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉంటారు అని అంటే తర్వాత వచ్చారు. ఆ సమయంలో ఆది నారాయణుడు ఎప్పుడైతే ఉన్నాడో ఈ సృష్టికి దానికి అంతటికీ మూలమై ఆ పరమాత్మ ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. బ్రహ్మ లేడు, మనందరినీ సృష్టించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ లేడు, మహేశుండు లేడు, మన లయింపజేసేటువంటి ఆ రుద్రుడు లేదు, ఈ అసలు ఈ ఆకాశమే లేదు, లేదు రోదసి, లేడు సూర్యుడు, లేడు చంద్రుడు, లేవు నక్షత్రములు, లేవు నీళ్ళు, లేదగ్ని, అట్లుండ లీలం ఏకాకిత చనదు పెక్కెయ్యదననుచునయ్యే. ఏకో నారాయణ నిశ్చల నిరంజన అని చెప్తారే అలా ఉన్నాడనమాట. చిత్ అచిత్వంబు స్వచ్చి అని ఛాందోగ్యంబు తెలిపాడు. అంతరాదిత్య విద్యన్ అర్కులో పునరీకాక్షుడు అతడు అగుటకు అక్షిణీయని యశ్వద్రుక్ష దశ శతాక్ష విధి రుద్ర శక్రాదులందు ఒకడు లేమికా శృతియే విలక్షణతం తెలిపే. ఏకోహ వై నారాయణ ఆసీత్ న బ్రహ్మో న ఈశా నాప నాగ్నీశోము నేమేద్యావ పృథివీ న నక్షత్రాణి న సూర్యో న చంద్రమాహ స ఏకాకీ నరమేత. ఆయన ఒక్కడే రమించినప్పుడు ఎవ్వరూ లేరు, ఆయనే ఉన్నాడు పరమ పురుషుడు ఒక్కడే. ఆయన వచ్చిన తర్వాత ఆయన సంకల్పము చేత ఈ యొక్క సృష్టి అంతా వచ్చింది. అప ఏవ ససజ్జాదవు ముందుగా నీళ్లను సృజించాడు.
అధ్యః పృథివీ పృథివ్యాం ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః. కనుక అన్నం వల్ల కదా ఈ భీమసేనుడు బతుకుతాను అని చెప్పి చెప్పుకుంటాడు. కనుక ఈ అన్నం వచ్చిన, ఆ అన్నానికి మూలమైనటువంటి ఈ సృష్టి వచ్చిన, ఇది అందరికీ కారణం ఎవరు? శ్రీమన్నారాయణుడే అని నమ్మినటువంటి వాడు భీమసేనుడు. తన బలాన్ని ఆయన ఏనాడో నమ్మలేదు. ఆయన తనకు బలమైనటువంటి వాడు, వినుబలమైనటువంటి వాడు, పరమేశ్వరుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణదేవుడే అని నమ్మాడు. ఇలాంటి సందర్భాలు మహాభాగవతంలో మనకు కనిపిస్తాయి, అలాగే గర్గభాగవతంలో కనిపిస్తాయి, పురాణాల్లో కనిపిస్తాయి. కనుక భీమసేనుణ్ణి అసలు పరమ గురువుగా భావించేటువంటి వారు ఉన్నారు. ఆయన కృష్ణ భక్తిని తెలిసి మాధ్వ సంప్రదాయముల్లో చక్కగా ఆయన తొలి దశలో అంటే త్రేతాయుగంలో ఆయన ఆంజనేయుడుగా ఉన్నాడని, ఆ గురుస్వరూపుడే ద్వాపరంలో భీమసేనుడయ్యాడని, కలియుగంలో ఆయనే మధ్వాచార్యుడయ్యాడని భావిస్తారు. కనుక ఇలాంటి సంప్రదాయ భూమికల్లో వెళ్ళినటువంటి వాళ్ళకి భక్తవశ్యుడయ్యి ఉండేటువంటి పరమాత్మని భక్తి చేత ఆరాధించినటువంటి వాడు, భక్తి మార్గంలో పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవరు అంటే మన భీమసేనుడు వారు. కనుక అటువంటి భీముణ్ణి ఆచార్యుడిగా మనం భావించాలి. ఆయన భావించాడు కృష్ణుడే సర్వసృష్టికి మూలము అని చెప్పి. అంతటి ఆహారాన్ని తిన్నా ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాడు అని అంటే ఆయన చేత జరాసంధాదులను చంపించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ, దుర్యోధనుడు తొడలు పగలగొట్టించినటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ. కనుక అంతగా తనను తెలుసుకున్నటువంటి వాడికి ఎప్పుడూ అపజయం కలగకూడదు, విజయమే కలగాలి అని చెప్పి గెలిపించినటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ. కనుక ఆ భీమ పూజ్య అంటే ఆ భీమమైనటువంటి శక్తి కలిగినటువంటి భీముడి చేత పూజింపబడినవాడు. అంతేకాదు భీమ శబ్దానికి ఈశ్వరుడు అనేటువంటి అర్థం ఉన్నది. ఈశ్వరుడి చేత కూడా బాణాసురుణ్ణి నిగ్రహించినప్పుడు ఆయన పూజలు అందుకున్నటువంటి వాడే మన కృష్ణస్వామి. అంతేకాదు అసలు ఎంత ఉన్నతమైనటువంటి పూజ అంటే సమున్నతమైన పూజకి భీమము అని పేరు కదా. కాబట్టి అటువంటి సమున్నతమైనటువంటి గొప్పదైనటువంటి పూజ అందుకోవటానికి కూడా యోగ్యమైనటువంటి వాడెవరు? మన శ్రీమన్నారాయణుడే, కలియుగంలో శ్రీనివాసుడే. ఎన్నో రూపాలు కలిగినటువంటి ఆ స్వామి యొక్క దయను మనం పండించుకుందాం. ఓం భీమ పూజ్యాయ నమః అని ఆ నామావళితో స్వామిని ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామావళిలో అత్యంత ప్రసన్నుడిగా ఆయన్ని మనకు తెలియజేసేటువంటిది ఓం దయానిధయే నమః. స్వామిని మనం ఆశ్రయిస్తున్నాం నిజమే. ఆయన ఎవరు? దయకు గని వంటి వాడు. తనను వచ్చి చంపేస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా భీష్ముడు ఎవరిని ఆశ్రయించాడు? చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మి తినాలావు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడి మరుల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి. ఎగిరిందంటే సింహం ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చేర్చకుండా వదిలిపెట్టదు. అలాంటి దివ్య దీక్షతో నా మీదకు వస్తున్నాడు వీడు. ఓమర్జున విడిచేయి, నేను చంపేస్తా ఈ భీష్ముడని. ఎవరు? నాకు ఆరాధనీయమూర్తి. అయ్యో వార్ధక్యం చేత నా కంటిపై ఉండేటువంటి ఆ యొక్క మాంసము, ఆ యొక్క కనురెప్పలు మీద అలా పడిపోతున్నాయే. నేను చనిపోయేటప్పుడు నా కంటికి ఆ స్వామి రూపమే కనిపించాలి. అదే నేను కోరుకునేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి వరం. ఎందుకంటే విజయుణ్ణి చేస్తాను అని చెప్పి సఖ్యత చేసినటువంటి ఆయన రథం పైన ఎక్కేశాడు నా స్వామి. ఆ జీవనం నేను కృష్ణుణ్ణి తప్పించి ఇంకెవరిని ఆరాధించలేదే. ఎందుకో ఆ విజయుడికి, మరి ఆయన నరుడు, ఈయన నారాయణుడు కాబట్టి ఆయనకి వశ్యుడయ్యాడు, నన్ను పట్టుకోలేదు స్వామి. కనుక విజయ రథ కుటుంబ ఆత్మతోత్రే ధృత హయరశ్మిని తత్ శ్రీయే క్షణీయే భగవతి రతిరస్తుమే ముమూర్షోహ యమిహ నిరీక్ష హతాగతాః స్వరూపం. నా ప్రాణాలు స్వామి చేతుల్లో ఉన్నాయి. నేను స్వచ్ఛంద మరణాన్ని కలిగి ఉండొచ్చు, నాకు మృత్యు కావాలి అన్నాకి మృత్యు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేటువంటి క్షణాలతో నేను చెప్పలేను, ఆయన ఇవ్వవలసింది. అయితే నేను పోయేటప్పుడు నా కంటి పాప ఆయన రూపాన్ని చూపించేటువంటి స్థితిలో ఉండాలి. ఎలాంటిది? ఏ రథం పైన విజయుడికి ఆయన ధర్మాన్ని బోధించాడు,
ఏ రథం పైన చతుర్భుజుడైనటువంటి ఆ స్వామి అదిగో భీష్ముడు, అదిగో ద్రోణుడు, అదిగో కర్ణుడు, అదిగో అశ్వత్థామ, అదిగో దుర్యోధనుడు, అదిగో దుశ్శాసనుడు ఒక్కొక్కడిని చూపించాడు ఆ స్వామి సహస్రాక్షుడు. నాపైన ఆయన సంపూర్ణ దృష్టిని పెట్టినప్పుడు ఆ విజయం ద్వారా ఆయన యొక్క భుజమై ఉన్నాడు ఈనాడు యుద్ధ కార్యాన్ని నిర్వహించడానికి. కనుక అటువంటి విజయం ద్వారా నాకు మృత్యు వచ్చేటప్పుడు ఆయన నా కంటి పాపకు తోడు నీడై ఉండాలి, తప్పించి మరొక్క రూపం కనిపించకూడదు అని చెప్పి ఆయన రూపాన్ని కోరుకున్నటువంటి వాడు. చేపను చూసి అసూయపడినటువంటి వాడు భీష్ముడు. చేపకి ఎంత అదృష్టం, అది కంటితో అలా చూస్తూనే ఉంటుంది. ప్రకృతి ఎందు అంతటా ఆ భగవంతుని చూడగలిగేటువంటి శక్తి దానికి ఉన్నదే. అలా నా కంటి పాప పడిపోకుండా ఈ వార్ధక్యము చేత నేను ఆయన్ను చూస్తూ ఈ ప్రాణాలు విడిచిపెట్టాలి. యమ్యం భావం స్మరంత్యంతే త్యజంతి చకళేవరం తం తమేవ హి కౌంతేయ అని చెప్పిన భగవద్గీత ఆయన ఒక్కడే విన్నాడా అర్జునుడు. పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఒక పాలు పితికేటువంటి వాడు ఆవును తీసుకొచ్చి కట్టేస్తాడు, ముందు దూడని వదిలిపెడతాడు, దూడ నాలుగు చుక్కలు తాగిస్తాడు, నాలుగు చుక్కలు దూడ తాగిన తర్వాత దూడని పక్కకి లాగేసి ఆ పాలన్నీ పిండేస్తూ ఉంటాడు. అంటే ఏమిటి, తన జీవనాధారంగా గోవుని వినియోగించుకోపుడు తనకి ఉపయోగపడినటువంటి గోవు వత్స కోసం వాత్సల్యంతో ఆ స్తన్యాన్ని ఇస్తుందని చెప్పి ఆ స్తన్యమును తీసుకోవటం కోసం ముందుగా వత్స ప్రయోగం చేస్తాడు. అలాగే భీష్ముడు వత్సగా పార్థుణ్ణి దర్శించాడు. ఆ ఉపనిషత్తుతో వచ్చినటువంటి గీతను ఈయన బుధుడైనటువంటి ఈయన గ్రహించాడు. అందుకే అంత్యకాలంలో కృష్ణదేవుని యొక్క దివ్య సాక్షాత్కారం తన కళ్ళకు కలగాలని, ఆయన ఎందే రతి ఉండాలని ఆ విజయరథుణ్ణి ఎప్పుడూ కూడా ప్రార్థించాడు. మరి అలా ప్రార్థించాడంటే ఎందుకు ప్రార్థించాడు, దయకు గని వంటి వాడు స్వామి. అందుకే ఆయన కలియుగంలో వెలసిన కొండను కూడా ఏమన్నారు, అసలు చెరుకు రసం ప్రవహించి ఒక చోట గడ్డగడితే అది చక్కెరగా మారుతోంది, శ్రీనివాసుని దయ ప్రవహించింది గడ్డగట్టింది, అదే వెంకటాచలం అని చెప్పారు. వెంకటాచలం అంటే ఏదో కాదు, స్వామివారి దయే. ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. కాబట్టి కరావలంబాన్ని ఇవ్వమని ఆయన మనం కోరుకోవలసినటువంటి దానికి ఉపాధేయమైనటువంటి ఒకే ఒక నామం ఓం దయానిధయే నమః. స్వామి దయకు గని వంటి వాడివి, నీవు తప్పించి నాకు లోకభర్త అయినటువంటి నీవు తప్పించి మరొక దిక్కు లేదు అని ఆయన్ని ఆశ్రయిద్దాం. సమస్త సన్మంగళాలు శ్రీనివాసు నుంచి పొందుదాం.